వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ అయితే కొండపల్లి ట్రెక్కి వెళ్తున్నాను అనమాట. సో ఆల్రెడీ ఈ ట్రెక్కి అయితే వెళ్ళాను 2 మంత్స్ బ్యాక్, కరెక్ట్గా న్యూ ఇయర్ రోజున వెళ్ళా జనవరిలో. బట్ ఇవాళైతే నాకు తెలిసిన ఒక అన్నయ్య వస్తున్నాడు అనమాట, వరుణ్ అని. సో అన్నయ్య దగ్గర డ్రోన్ కూడా ఉంది, అండ్ నా ఫ్రెండ్ మహేంద్ర కూడా వస్తున్నాడు. సో వీళ్ళిద్దరితో కలిసి వెళ్దాం, అండ్ నా మిగతా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు 100 మంది. టోటల్గా ఒక 6 to 8 people అయితే వెళ్తున్నాం. చూద్దాం, డ్రోన్ తీసుకొస్తాడని అనుకుంటున్నా. తీసుకొస్తే మాత్రం డ్రోన్ షాట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి కొండపల్లి పీక్ నుంచి అయితే. సో మీకు ఆల్రెడీ తెలుసు, నా ప్రీవియస్ వీడియోస్లో చూశారు హడావుడి మాస్టర్ మహేంద్ర, పక్కన నా జూనియర్ రాహుల్, అండ్ అతని ఫ్రెండ్ సాయి కిరణ్ అనమాట. సో వరుణ్ అన్న అయితే వచ్చేసాడు, మేము 4 కూడా కార్ ఎక్కేసాం అనమాట. సో చూస్తున్నారు కదా డ్రైవ్ చేస్తున్నాడు అతనే వరుణ్ అన్న, నేను ఫస్ట్ టైం కలుస్తున్నా. సో వెనకాల మా జాతిరత్నాలు కూర్చున్నారు. మహేంద్ర గడికి ఆకలి అవుతుందంటే ఇబ్రహీంపట్నం లాగాం. సో అన్న కూడా డ్రోన్ సెట్ చేస్తున్నాడు, అంటే ఇబ్రహీంపట్నం టౌన్ వ్యూ ఒకసారి చూపిద్దాం అని చెప్పి. సో ఈ డ్రోన్ వచ్చేసి మావిక్ మినీ 2 అనమాట. ఇట్ కాస్ట్ అప్రాక్స్ లైక్ 70,000 అలాగా. సో చూసారు కదా ఇప్పుడే పైకి అయితే ఎగిరింది. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఏరియల్ షాట్స్ అయితే వచ్చాయి. నేను లైక్ డ్రోన్ షాట్స్ అన్ని చివరిలో ఏం పెట్టట్లేదు, అంటే లైక్ సీక్వెన్స్లోనే పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఉన్నాం కాబట్టి ఇబ్రహీంపట్నం డ్రోన్ షాట్స్ చూపించేస్తా. సో ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నా కదా, సో వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అన్న ఛానల్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మన ఫస్ట్ డ్రోన్ షాట్ అనమాట, ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇది. సో ఇంకా కొండపల్లి ఘాట్ సెక్షన్ అయితే ఎంటర్ అయిపోయాం. ఫుల్ ఫాగీ ఉంది, యాక్చువల్గా సమ్మర్ సీజన్ ఎంటర్ అయిపోయింది, బట్ స్టిల్ ఇంత ఫాగ్ నేను జనవరిలో వచ్చినప్పుడు కూడా చూడలే. సో పైన క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంటుంది. సో ఇదేంటంటే మేము వచ్చింది 7 మెంబర్సే, బట్ ఇక్కడ మల్టీఫిట్ ఒక జిమ్ ఉందన్నమాట విజయవాడలో, ఆ జిమ్ వాళ్ళు వచ్చారనమాట. ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ దాకా వచ్చారు, అండ్ అక్కడ ఫాగ్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మనం కొండపల్లి కిల్లా ఉంది కదా, ఆ రీజియన్లో అయితే ఉన్నాము. ఫాగ్ ఫుల్ ఉంది, పైకి వెళ్ళాక కూడా ఇదే ఫాగ్ ఉంటే మస్తు ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం, మనం టోటల్గా 7 మెంబర్స్ అనమాట. సో ముందైతే వరుణ్ అన్న ఉన్నాడు, వెనకాల మహేంద్ర, రాహుల్, రాహుల్ వాళ్ళ ఫ్రెండ్, ఇంకా మన రెడ్ ఆన్ బ్లాగ్స్ ఉంది కదా క్రాంతి, ఆ అన్న, ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట. సో ఇందాక చూసారు కదా చాలామంది అయితే ఉన్నారు, వాళ్ళు సెపరేట్ బ్యాచ్ అనమాట, వేరే రూట్ నుంచి అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ వరుణ్ అన్న, హాయ్ అన్న. సో ఇప్పుడు మేము వెళ్ళేది షార్టెస్ట్ రూట్ అనమాట, కాకపోతే కొద్దిగా ఇన్క్లినేషన్ ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్ పైకి ఎక్కాలి కొండపైకి. సో ఎక్కడానికి కష్టంగా ఉంటుంది అంటే వేరే లాంగ్ రూట్ ఉంటుంది. సో వాళ్ళైతే అటు నుంచి వెళ్ళారు. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకో 1/2 hour ట్రెక్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఒక అడవి లాంటి ఏరియాలో నడుస్తున్నాం, కొద్దిగా దూరం వెళ్ళాక రైట్ తీసుకోండి. అది కోతి కాదు, మా మహేంద్ర గడ్డి అరుస్తున్నాడు. సో ఆబ్వియస్లీ కోతే, కోతి కాదు కాదులే కానీ. సో ఈ రాక్ని చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హ్యూమన్ ఫేస్డ్ రాక్ అనమాట, ఎవరూ చెక్కలేదు, న్యాచురల్గానే అలా ఒక 2 కళ్ళు ఒక ముక్కులాగా ఏర్పడింది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఫొటోస్ దిగడానికి కూడా. సో మనం వెళ్ళే దారిలో వచ్చింది ఇది ఇది. సో అది వచ్చేసి ఒక బిల్డింగ్లా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి జైల్ అనమాట. అంటే ఇప్పుడు కాదు, ఇదివరకు రాజులు ఈ ఏరియాని పరిపాలించినప్పుడు అది జైల్ కింద వాడేవారు. వీఆర్ ఆల్మోస్ట్ హాఫ్ వే, సో సగం దూరం అయితే వచ్చేసాం. మీకు ఇలా ట్రెక్స్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, నేను ఐడి ఇక్కడ ఇస్తున్నా చూడండి. సో ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం పీక్ దగ్గరికి. ఇక్కడ ఒక డోర్ షేప్లో ఉన్న రాతి గోడ అయితే కనిపించింది, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సో లోపలికి వెళ్తే మనకి పీక్ కనిపించేసిద్ది. సో పీక్ పైకి అయితే వచ్చేసాం, అటువైపుకి వెళ్ళి చూస్తే ఆ బ్యాచ్ వాళ్ళు సగం డిస్టెన్సే ఉన్నారు వచ్చి. సో వాళ్ళు అనుకొని ఉంటారు వీళ్ళు ఎంత పైకి ఎలా వచ్చారని చెప్పి త్వరగా. సో చూస్తున్నారు కదా క్లిఫ్ ఎడ్జ్లో ఎంత బాగుందో. సో కాసేపు రెస్ట్ తీసుకొని డ్రోన్ అయితే ఎగరేద్దాం.
స్పైక్ అయితే వచ్చేసాం, ఫుల్ ఫాగీ ఉంది. డ్రోన్ అయితే సెటప్ చేస్తున్నాడు అన్న, సో డ్రోన్ ఎగరేపోతున్నాం. ఫుల్ చెమటలు పట్టినాయి. డిఫరెంట్ రూట్లో వచ్చాను చెప్పా కదా లాస్ట్ టైం విజయవాడ అడ్వెంచర్ క్లబ్తో వచ్చినప్పుడు, ఈ రూట్లో అయితే రాలేదు. అసలు ఎంత ఫాగీగా ఉందంటే నా పక్క నుంచి ఫాగ్ వెళ్తుంది యాక్చువల్గా. సో చెప్పా కదా ఆ జిమ్ గ్రూప్ వాళ్ళు సగం దూరం వచ్చారని చెప్పి, సో జూమ్ చేసి చూపించా చూసారు అక్కడ ఉన్నారు. సో వాళ్ళు వస్తానికి ఇంకా టైం పట్టిద్ది, అంత లోపల మేము డ్రోన్ ఎగరేసి సింగిల్ షాట్స్ తీసుకుంటాం. సో ఈ వీడియో నేను మిడ్ నైట్ 1కి ఎడిట్ చేస్తున్నాను అన్నమాట, రేపు సండే పోస్ట్ చేయాలని చెప్పి. సో ఈ వీడియో అండ్ డ్రోన్ షాట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. సో అవి వచ్చేసి నా సోలో డ్రోన్ షాట్స్ అనమాట. థ్యాంక్స్ వరుణ్ అన్న, మళ్ళీ చెప్తున్నా మంచిగా షార్ట్స్ తీసావు సినిమాటిక్ షార్ట్స్. సో ఇదే డ్రోన్ డీజేఐ మ్యావిక్ మినీ 2. సో ఇది వచ్చేసి మొత్తం ఇబ్రహీంపట్నం టౌన్ వ్యూ అనమాట. అటు రైట్ సైడ్ కార్నర్లో అయితే మనకి VTPS కూడా కనిపించింది, అండ్ జూమ్ చేసా కదా అక్కడ ఒక నదిలా ఉంది, అది వచ్చేసి కృష్ణా నది అనమాట. Charting the stratosphere, yeah. I prayed for you and kept you near in hopes you'd chase away my fears. Guys, amazing, amazing drone shots అయితే వచ్చాయి. కింద ఒక క్లిఫ్ ఉంటుంది అక్కడ, మీకు కనిపిస్తుంది కదా, యా అక్కడ ఆ క్లిఫ్ దగ్గరికి కూడా వెళ్ళి నేను ఒక డ్రోన్ షాట్ దిగుతా. బికాజ్ లాస్ట్ టైం ఆ క్లిఫ్ దగ్గర దిగిన ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. సో మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా. సో చాలా బాగుంది ఇక్కడ మొత్తం, క్లౌడ్స్ కానీ టైం ల్యాప్స్ ఒకటి తీసా చూసారు కదా. ఇక్కడ అంటే పొద్దున్న వచ్చినప్పుడు ఫుల్ ఫాగీగా ఉంది, ఇప్పుడు మాత్రం ఫాగ్ మొత్తం క్లియర్ అయిపోయి క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇబ్రహీంపట్నం టౌన్ మొత్తం. సో మన డ్రోన్ పైలట్ అనమాట వరుణ్ అన్న. సో అన్న ఛానల్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను చూడండి, అమేజింగ్ అమేజింగ్ డ్రోన్ షాట్స్ ఉంటాయి అన్న ఛానల్లో. బీచెస్ కానీ మేఘాలయలో మేఘాలయకి వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి అన్న ఛానల్లో, చాలా బాగున్నాయి. సో చూడండి, అన్నయ్య ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా అన్నయ్యకి టైం లేక కంటెంట్ అప్లోడ్ చేయట్లేదు, కానీ అప్లోడ్ చేస్తే పీక్స్లో ఉంటుంది ఛానల్, ఇప్పుడు కూడా చాలా బాగున్నాయి వీడియోస్ ఉన్నాయి. సో డూ చెక్ దెమ్ అవుట్. సో జిమ్ గ్రూప్ కూడా ఇటు వచ్చేసారనమాట, సో అందరం కలిసి ఒక డ్రోన్ షాట్ అయితే దిగబోతున్నాం. No point in blaming you, you did not know how. I thought you were the one for me, that's why I gave you everything. How'd you cross by the stormy seas? Oh, you meant the world to me. సో కొండపల్లి ట్రెక్లో నా ఫేవరెట్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చెప్పా కదా కింద ఒక క్లిఫ్ ఉంటుంది, అక్కడ ఫొటోస్ బాగా వస్తాయి అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి అయితే ఒక్క డ్రోన్ షాట్ దిగేసి ఇంకా చెలో బ్యాక్ టు హోమ్. సో ఇది నా ఫేవరెట్ స్పాట్ ఆఫ్ కొండపల్లి ట్రెక్ అనమాట. అంటే సో ఇప్పుడు ఇక్కడ ఒక డ్రోన్ షాట్ దిగడానికి అయితే వచ్చాము, అంటే నేను ఒక్కడనే వచ్చా, మిగతా వాళ్ళు పైన ఉన్నారు మళ్ళీ కింద దాకా రావడం ఎందుకని చెప్పి. సో చూసారు కదా ఇది క్లిఫ్. Back.
బాగా అలవాటు అయిపోయినాయి ట్రెక్లు, నడవకుండా జాగింగ్ కూడా చేసేస్తున్నాం ఈ మధ్యన. బట్ మీరు ట్రై చేయకండి అలవాటు లేకపోతే, బికాస్ లెగ్స్ ఇంజరీ అవుతాయి. మన కో యూట్యూబర్ రెడ్ ఆన్ బ్లాగ్స్ అనమాట, ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సేమ్ ఇదే కొండపల్లి ట్రెక్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో డిఫరెంట్ బ్లాగ్ వచ్చింది అన్నీ ఛానల్లో కూడా. సో రెడ్ ఆన్ బ్లాగ్స్ నేను ఒకసారి మెన్షన్ చేస్తాను, లింక్ కూడా డిస్క్రిప్షన్. పేరు క్రాంతి. చాలా డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్. సో ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. థ్యాంక్స్ అగైన్ వరుణ్ అన్న తీసుకెళ్ళి డ్రోన్ షాట్స్ ఇవన్నీ కూడా తీసినందుకు. సో దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వల్లి సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.